ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మనం ఇక్కడ ఉన్నాం ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ టీమ్ తో. నేను జస్ట్ F2 గురించి చెప్తానండి. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అసలైంది సంక్రాంతి అల్లుళ్లతో. సంక్రాంతి అల్లుళ్ళు స్వాగతం సుస్వాగతం. అంటే పండగ అనగానే సంక్రాంతి పెద్ద పండుగ, మనకి రైతుల పండుగ. మరి ఈ పండగప్పుడు ఇలాగా ఫన్తో ఇలా ఫ్రస్ట్రేషన్తో రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ అల్లుళ్ళే స్పెషాలిటీ, చక్కగా పంచకట్టుతో వచ్చారు, ఎంత బాగున్నారు తెలుసా. సో మేము సినిమా చూసి చాలా ఎంజాయ్ చేసాం. ఇట్స్ సూపర్ డూపర్ హిట్, హిలేరియస్ హిట్. అందుకంటే మీ ట్రైలర్ వచ్చినప్పటి నుంచే మేము అంటే ఫోన్లో చూసుకుని నవ్వుకున్నాము. ఇంకా సినిమాకి వెళ్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు. చీరలలో ఎవరు సరిగ్గా కూర్చోలేదు, అనవసరంగా ఖర్చు పెట్టామనిపించింది. అంతేగా. సో ఇంత ఫన్ ఇచ్చిన సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ వెరీ మచ్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ ఆల్ ఆఫ్ యూ. ఫ్యాంటాస్టిక్ జాబ్, కంగ్రాచులేషన్స్. సో ఈ మంచి మాటతో స్టార్ట్ చేద్దాం ఇవాళ టుడే. అత్తలతో మాట్లాడదాం, లేకపోతే అత్తలకు కోపం వస్తుంది. అంతేగా అమ్మ, పండగ అల్లుళ్ళది కాబట్టి నువ్వు అల్లుళ్ళతో మొదలు పెట్టావు. మంచిదనం వద్దు ప్లీజ్. మీకు కోపం వస్తే కష్టం, అదే నేర్చుకున్నాను నేను సినిమా నుంచి. మేము అసలు మా కోపాలే రావమ్మా. ఎవరు చెప్పారు? ఏమయ్యా ఎప్పుడైనా కోపడ్డావా మేము? ఏందయ్యా పిల్ల పుసుక్కున్నట్టు అనేసింది, నేను ఫీల్ అయ్యాను. ఫీల్ అయిన తర్వాత ఒకసారి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తే ఈవిడేమంది, అన్నెసెసరీ పర్సన్స్ తో ఎందుకండి డిస్కషన్, మొగుళ్ళతో ఆవిడ అలా మాట్లాడుతుంది. అంటే అన్నెసెసరీ టైం అన్నాను, మీరు అలా తప్పుగా అర్థం చేసుకున్నారు. అదే ప్రాబ్లం ఏంటంటే మేము చెప్పేది మీకు కన్వే అవ్వట్లా. చెప్పేది బాగా చెప్తున్నాం, మీకు వచ్చేళ్ళకి అది వేరేగా అనిపిస్తుంది. మేమేం చేసాము తెలుస్తున్నానండి. అంటే అత్తగారుగా పెద్ద పీట వేసింది మీరేనండి. చాలా రోజుల తర్వాత మాకు ఒక మంచి స్పైసీ అత్తగారు అండ్ ఇంట్రెస్టింగ్ అత్తగారు దొరికారు. నార్మల్ గా తెలుగు సినిమాల్లో క్యారెక్టరైజేషన్స్ చేస్తున్నప్పుడు లేడీస్ కి అరుదుగా మంచి అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. అలాంటి అవకాశాల్లో మీది పెద్దపీట వేసింది సినిమా అని చెప్పాలి. ఐ థింక్ ఐ టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి అంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో నా ఇన్పుట్ ఏదీ లేదు, చిలక అనమాట. నేను షార్ట్ ముందు కరెక్ట్గా ఆయన చెప్తే అది అలా పలకడం జరిగింది. డబ్బింగ్లో కూడా ఆయన అలా చెప్పడం, నేను అలా పలకడం జరిగింది. సో ఇట్ ఈస్ క్రెడిట్, ఎంటైర్ క్రెడిట్ ఈస్ ఫర్ అనిల్ గారు. అనిల్ గారు, ఇంతకీ అసలు ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, కానీ లేడీస్కి ఛాన్స్ ఇచ్చాను. ఈ సినిమా మీరు మీ పర్సనల్ లైఫ్ని గురించి ఏమైనా అనుకుని తీసారా, లేకపోతే చెప్పాలంటారండి? ప్రతి ఒక్కరూ ఇదే క్వశ్చన్ వేస్తున్నారు, అనిల్ గారి పర్సనల్ లైఫ్ అని. అనిల్ గారి పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీగా, చాలా జోవియల్గా ఉంటారు ఆయన. మూవీ ఫుల్ ఓన్లీ ఫన్, నో ఫ్రస్ట్రేషన్. మీరెందుకు అంత ఫ్రస్ట్రేషన్ తో చెప్పారు? నిజం చెప్పాలి సార్, లేకపోతే ఎక్కడికైనా. అనిల్ గారు ప్రపంచంలో ప్రతి ఒక్క మగవాడ స్టోరీ చెప్పారు. సో దట్ ఈస్ ద రిప్రజెంటింగ్ ది ఎంటైర్ స్పీషీస్. అసలు వీరరథం పడుతున్నారండి, వీరరథం. ఆయన ఎంత బాధ్యత తీసుకున్నారో మీకు అర్థం కావట్లేదు. ఒక కమ్యూనిటీని రిప్రజెంట్ చేశారు ఆయన కదయ్యా. ఇవాళ ఆడవాళ్ళ డామినేషన్ ఎంత అంటే మీరందరూ అంతేగా అంతేగా అంటే కూర్చోవాలి. సినిమా క్లైమాక్స్ లో కూడా అద్భుతమైన మెసేజ్ చెప్పాము. వెంకీ గారు వరుణ్ కలిసి చెప్పారు, ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చాం కదా సార్ ఆడవాళ్ళకి. అదే చెప్పే, సో ఏదున్నా వాళ్ళు ఎలా టార్చర్ పెట్టా, ఏం చేసినా అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏం చేసినా ఒకటే పదం, అంతేగా అంతేగా అంతేగా. అండ్ ఝాన్సీ గారు, మీరు కూడా మీ రోల్ కూడా మస్తు ఉంది, సూపర్ ఉంది, జబర్దస్త్. వచ్చి సినిమా మంచిగా చూడబట్టి వంగబెట్టి రథం ముగ్గేస్తా బిడ్డ. సంక్రాంతి కనుమకి రథం ముగ్గేసినట్టు మేము ఈ సినిమాకి రావాలి, చూడాలి, నవ్వాలి. నవ్వకుంటే మీరు మాకేయండి. లేకపోతే వరుణ్ యాదవ్ ఏడున్నాడమ్మా? ఇక నా కోడలు బిడ్డ చేతిలో ఉన్నాడు వరుణ్ యాదవ్ గారు. మీ ఎంట్రీ సూపర్ అండి అసలు. అంటే మీరు ఇవాళ పంచ కట్టుకున్నారు కాబట్టి అడగాలి, అసలు లుంగీ అనేది ఎంత మంచిది కదా అసలు, ఎంత కంఫర్టబుల్ గా ఉంటుంది చాలా అండి. అది ఎస్పెషల్లీ సమ్మర్ లో చాలా హాయిగా ఉంటుంది, వింటర్ లో కొంచెం కష్టం. ఇప్పుడు కొంచెం కష్టపడుతున్నాం అందుకే కొంచెం అలా కొంచెం చలిగా ఉంది. క్లోజ్ అప్ ఎక్కడెక్కడో అంటే వెంకటేష్ గారు సినిమాల్లో లుంగీ కట్టి దాంతో చేసినవన్నీ సూపర్ డూపర్ హిట్లు అండ్ ఆయన బ్లాక్ బస్టర్స్, అతిపెద్ద హిట్లు. అండ్ ఆయన కట్టి ఆయన చేసే స్టైల్స్ దాంతో అసలు చెప్పక్కర్లేదు, అందరూ ఇదా అయిపోయారు. సో మీరు నెక్స్ట్ సిరీస్ ఫాలోయింగ్ లాగా ఉన్నారు. ఇద్దరం కట్టాం సాంగ్ లో ఈ సినిమా, బట్ వి ఫ్రీక్డ్ అవుట్ టోటలీ. ఆ సాంగ్ మొత్తం మేము అండ్ మెరీన్ అండ్ తమన్నా వాళ్ళిద్దరూ కుమ్మేశారు డాన్స్. మేము వెనకాల నుంచి ఓకే డాన్స్ చేసేది మేనేజ్, నేనైతే మేనేజ్ చేశాను. వెంకయ్య చాలా బాగా ఆ సాంగ్ లో చూడండి వరుణ్ ఎలా రెచ్చిపోయాడు సార్, బాబోయ్ టెన్షన్ వచ్చేసింది. కోడళ్ళ గురించి కూడా మాట్లాడాలి కాబట్టి అల్లుళ్ళు వచ్చిన అల్లుడికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి మనం, అల్లుడిని అంటే ఎలా చూసుకోవాలి మనం, చాలా రెస్పెక్ట్ తో చూసుకోవాలి. ఎస్పెషల్లీ పండగకు వస్తున్న అల్లుడిని అంటే చక్కగా అప్పచ్చులు పెట్టాలి, ప్రేమగా చూసుకోవాలి. అవన్నీ మీరే చేశారుగా కాదన్నా, అంతేగా మేము చూసాము, మీరు చూడలేదా? అదే కదా చెప్పింది, అరే చూస్తారు కదా మరి ఇవాళ స్పెషల్ ఏమిటి అని అడుగుతున్నాను. కాదమ్మా చూడండి, ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు నేనే స్పెషల్ అన్నారు, కొన్ని రోజుల తర్వాత ఈడు వచ్చాడు మొత్తం నన్ను పక్కన పెట్టేశారు. నేనేం చేసేది, పెద్ద అలా కూర్చుంటే నువ్వులే బాబు వచ్చాడు కదా అని. సార్ మీకు అట్లీస్ట్ 6 నెలలు బాగా చూసుకున్నారు సార్, నాకు డే 2 నుంచే స్టార్ట్ అయింది. దానికనే నా డే 3 కే నా దగ్గరికి వచ్చేసారు. బెస్ట్ కదా మరి, హనీ ఇస్ ది బెస్ట్ కదా, బెస్ట్ బెస్ట్ అనే బాబు 2 డేస్ లో వచ్చేదిగా. అవును కరెక్టే కదా. యాక్చువల్లీ వాళ్ళు సంక్రాంతికి మా అందరినీ బయట తీసుకెళ్తారనేది వాళ్ళు ప్రామిస్ చేశారు, బట్ ఇప్పుడు వాళ్ళు చేంజ్ దేర్ మైండ్. సో అంతేనా? అంతేగా. అప్పుడు మేము కొంచెం ఫీల్ అయితే ఏదో చెప్తే ఇట్స్ నాట్ రాంగ్ కదా, అలా చెప్పొచ్చు కదా. మేము ఫీల్ అయ్యి వాళ్ళకి మా బాధ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి కదా. సర్వస్వం వాళ్ళే అని నమ్ముకుని వచ్చినప్పుడు పాపం పిల్లల్ని అలా చూసుకోవాలి. కరెక్ట్ అండి, మమ్మల్ని తొక్కినట్టు తొక్కేయాలి. ఏమీ వరి అవ్వకండి, తమన్నా మెహరీన్ మేము తీసుకెళ్తాం. నువ్వేంటి మధ్యలో, చాలా రాంగ్ ఎంట్రీ. కథలో మీకు ఫినిషింగ్ ఇచ్చాంగా, మళ్ళీ కథలో వెయిట్ చేస్తున్నా. ఎప్పుడైనా సరే ఛాన్స్ వస్తుంది. సారీ రాజేష్, ను చాలా డిసప్పాయింట్ అయినట్టున్నావు. నెక్స్ట్ టైం నో ప్రాబ్లం. హనీ ఇస్ ది బెస్ట్, ఎప్పుడు అలాగా అనిపించుకుంటూ ఉంటారా సెట్ లో కూడా? యా ఐ థింక్ ఆల్వేస్. అవునా? ఆల్వేస్ ద ఓవర్ కాన్ఫిడెన్స్ టాప్ నాచ్ లో ఉంది. అండ్ హనీ యాక్చువల్గా వర్స్ట్ ఇన్ ఎవ్రీథింగ్, బట్ ఇన్ హర్ తన మైండ్లో షీ ఈస్ ద బెస్ట్. తన మైండ్లో షీ ఈస్ ఆల్వేస్ ద బెస్ట్. అవును. నో నో, హనీ ఈస్ ద బెస్ట్. My sister and my mother, they just brought me up saying honey is the best. Whatever you do, honey is the best. Honey is the best. First అడుగుదాం అనుకున్నాను మా డైరెక్టర్ గారిని. వెంకటేష్ గారు గురించి తెలుసు అండ్ ఐఎమ్ ష్యూర్ ఆయనతో సినిమా తీద్దాం. కాంబినేషన్గా వై వరుణ్ గారు ఎందుకు అంటే, ఒక పెళ్ళి అయినా ఒక పెళ్ళి కానీ అనేది క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. సో వరుణ్ ఇంతవరకు వరుణ్ ఫస్ట్ నుంచి కూడా తను చూసి వెళ్తుంటాడు ప్రాజెక్ట్స్ అన్ని. సో ఒక సినిమా చేస్తే నెక్స్ట్ సినిమా దానికి కాంట్రాస్ట్లో చూసుకుంటున్నాడు. సో లవ్ స్టోరీ చేశాడు, బ్యాక్ టు బ్యాక్ ఫిదా చేశాడు, తొలి ప్రేమ చేశాడు. సో తనకు చెప్తే ఎగ్జైట్ అవుతాడు. సో ఎంటర్టైన్మెంట్ జానరు తను ఎప్పటి నుంచో కామెడీ టచ్ చేయలేదు. సో తనకి ఫస్ట్ టైం బాగుంటుందని చెప్పి నేను అప్రోచ్ అయ్యి తనకి నచ్చింది, పాయింట్ నచ్చింది, స్టోరీ క్యారెక్టరైజేషన్ నచ్చింది. సో స్టోరీ అంతా తను బాగా ఇంప్రెస్ అయ్యి తను ఇన్. సో వన్స్ ఇన్ అయ్యాక ఇద్దరు కలిసి అసలు మామూలు కాదు అది. స్క్రీన్ మీద ఈరోజు చూస్తుంటే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కానీ వండర్ఫుల్. చాలా బాగుంది. అండ్ తెలంగాణ భాషలో అయితే మీరు అసలు అదరగొట్టేశారు, వేరే చెప్పాల్సిన అవసరమే లేదు, ప్రజలే చెప్తున్నారు, ఫ్యాన్స్ అన్నమాట అంతా. చాలా గమ్మత్తుగా ఉంటుంది, చాలా ఒక చిన్న ఫన్ ఇస్తుంది జనాలకి. అండ్ సడన్ గా ఒక పదం అన్నా ఎవ్రీడే అంత ఈజీగా వినేది కాదు కాబట్టి చిన్న కామెడీ టింజ్ కూడా ఉంటుంది దానికి, లైక్ ఏదైనా అంటే దట్ రియలీ వర్క్డ్ అవుట్. అనిల్ గారు మాకు ముందు మంచి క్లాసులు తీసుకుని బాగా తోమారు, నేర్చుకోవడం ఇట్లా ఇట్లా అని చెప్పి నాకు, తర్వాత మా అమ్మగారికి ఇద్దరికి. తెలంగాణలో కూడా మనకి ఇంకా రోజు వినిపించని స్లాంగ్ ని ఈ సినిమాలో ప్రయోగించాం. అంటే వీళ్ళిద్దరు సిస్టర్స్ లా ఉన్నారు, అత్తలా ఎలా కనిపిస్తున్నారండి మీ కళ్ళలో అనిల్ గారు? యాక్చువల్లీ కరెక్టే, బట్ సో సంతూర్ మామీస్ లాగా మా టైంలో తొందరగా పెళ్లిళ్ళు చేశారమ్మా, బాగా కవర్ చేశారుగా. రాజేష్ గారు మీ క్యారెక్టరైజేషన్ అండ్ మెహరీన్ ని మిస్ అయ్యాననే ఫ్రస్ట్రేషన్ కొంచెం తెలుస్తోందండి నా ఫేస్ లోనా? అసలు లేదండి, నేను త్యాగం చేశాను, త్యాగం చేశాను ఎందుకంటే అనివార్య కారణాల తర్వాత తెలుస్తుంది. సో నేను హర్ట్ అయ్యాను కానీ ఒక్కొక్క సెకండ్, బట్ తర్వాత నాకు అనిపించింది త్యాగం అనేటానికి గొప్పదని. సో తెలుగు కూడా థ్యాంక్స్ చెప్పాలి. తెలుగు డిక్షనరీలో 3 అక్షరాలు తల దించుకుంటాయి ఈరోజు. అంటే మీ నాన్నగారు కూడా చాలా గ్రేట్ అండి అసలు ప్రకాష్ రాజ్ గారు, ఎందుకంటే చాలా సాఫ్ట్ గా చాలా భయంకరమైన విషయాలు, చాలా బాధ కలిగించే విషయాలు చాలా సాఫ్ట్ గా భలే చెప్తారు ఆయన. అసలు మా నాన్నగారు మమ్మల్ని చాలా బాగా పెంచారండి, ఒక భయంతో, ఒక భక్తితో, ఒక రెస్పెక్ట్తో పెంచారు మమ్మల్ని. అది ఎలా అంటే చూడగానే ఆయన కాళ్ళ మీద పడి మొక్కుతుంటాం చూసారుగా సినిమా అంతా అంతే. సో మా నాన్నగారు అలా పెంచడం వల్ల మేము అలా అన్నాం, సో అందుకే త్యాగం చేసాం. సూపర్, ఫెంటాస్టిక్. అసలు ఈ సినిమా మొత్తం అంతా అందరూ అనిల్ గారిని ఇమిటేట్ చేయడంతో సరిపోయింది. ఐ థింక్ వెంకటేష్ గారు కూడా కొత్తగా ఏమైనా చేస్తే అనిల్ గారిని చూసి చేసి ఉండాలి. ఆయన ఇలాంటి క్యారెక్టర్స్ చాలా చేసేసారు, బట్ ఏమైనా కొత్తగా వచ్చింది అంటే వి ఆల్ ఎమ్యులేటెడ్ హిమ్ అనుకుంటున్నాను నేను. అవును, చాలా మంది అదే చెప్తున్నారండి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు అన్ని క్యారెక్టర్స్ చేసి చూపిస్తారు, అందుకనే ఈజీగా ఉందని. ఇమాజినేషన్ దాంట్లో చిన్న లాజిక్ ఉంది, అన్ని క్యారెక్టర్స్ లిమిటెడ్. అంటే ఇప్పుడు నేను క్యారెక్టర్ రాసేటప్పుడు వెంకటేష్ గారు అనుకుని రాస్తాను డైలాగ్స్, నేను వెళ్ళి ఆయన టైమింగ్కే రాస్తా డైలాగ్, నేను నా టైమింగ్కి ఆయన చేయట్లేదు, నేను ఆయన టైమింగ్కే డైలాగ్ రాస్తున్నాను. ఇప్పుడు అది ఉంది మనం చూస్తాం కదా 24 గంటలు మాకు కొంపలు ఆడకపోతే, ఇవన్నీ ఆయన ఆయన చేసిన టైమింగే. కాకపోతే దానికి ఇప్పుడున్నది ట్రెండీగా ఉన్న కొన్ని క్యారెక్టరైజేషన్స్, అక్కడ ఉన్న కొన్ని పట్టుకునే హుక్స్, ఇవి కొంచెం కొత్తగా యాడ్ అవుతున్నాయి, మేబీ డైలాగ్స్ కానివ్వండి అవి. సో నేను ఫిక్స్ అయ్యి ఆ క్యారెక్టర్కి వాళ్ళకి ఎంత ఎనర్జీతో మనం ఇవ్వగలిగితే అవి అంత ఎన్హాన్స్ అవుతాయి. వెంకటేష్ గారు మీకు అసలు చెప్పక్కర్లేదండి, వీర ఫ్యాన్స్ ఉన్నారు మీకు. అండ్ ఆల్రెడీ మీరు ప్రూవెన్ టైమ్డ్ కామెడీ ఆర్టిస్ట్, అంటే యాజ్ అ యాక్టర్ అండ్ ఆల్సో యాజ్ అ కామెడీ హీరో ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ హ్యాపెనింగ్ వెంకటేష్ గారిని చూస్తున్నాం victorious ga. How's it Andy? How's it being here? No, ఎంత ప్రూవ్ చేసుకున్నా previous films lo you again have to give the best. You know, the last film is your thing. So this time I think I was really lucky to get a good film like this. Fun film and Anil chala clear ga na character ba design chesadu. So I got into the character so fast. So a lot of expressions came, you know, in the flow. I wanted to be like that. And with Anil encouraging me and everybody around, it was real fun because I remember even the dialogue one of first teaser lo pettindi, it was not planned at all. Oka magadu gurinchi cheppalante pelliki mundu pelliki tarvata I was shocked that I even did it, and I told Anil, what is this? I mean, I think that this tells this whole story, right? Wow. We didn't plan it at all. But it just came like that. ఇది చేసుకున్నారు అన్నమాట. No, then I knew that it was designed. I mean, it was so natural and the character is perfect. Because sometimes those unplanned things, you know, bring about the whole thing, you know, so well. And even he knew, oh, I caught it. మనం ఏసేస్తే చాలు మనకి. Beautiful. Actually గా ఆయన అది లాస్ట్ స్కెడ్యూల్ లో చేసాం మేము. సో ఎందుకు నేను చెప్తున్నానంటే ఆయన డైలీ వచ్చిన ప్రతిరోజు ఆ క్యారెక్టర్లో అలా వెంకీ, ఫ్రస్ట్రేటెడ్ వెంకీ అనే ఒక క్యారెక్టర్ని మైండ్లోకి వెళ్ళిపోయింది ఆయనకు ప్రతి సీను. అంటే అందరు ఆర్టిస్టుల టైమింగ్ చూస్తుంటారు కదా, ఎక్స్పీరియన్స్ అందరి టైమింగ్లో ఆయన బ్రెయిన్లో ఉండిపోతాయి. సో త్రూ అవుట్ ట్రావెల్ చేసేసారు. ట్రావెల్ చేశాక ఆ డైలాగు నేను యాక్చువల్గా మిగతా ఎన్ని మాడ్యులేషన్స్ చెప్పినా, ఎన్ని మేము డిస్కస్ చేసినా, ఒకసారి డిస్కస్ చేసేవాళ్ళం, మా ఇంకోటిగా ఇది ఏం ట్రై చేద్దాం అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళం. నేను చెప్పింది చరిత్ర చెప్పాలంటే క్రీస్తుపూర్వం, క్రీస్తకం. నేను ఒక మగాడి గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత, ఇది నేను చెప్పిన టైమింగ్. నేను అదే టైమింగ్లో ఉన్నా, ఆయన అదే విన్నారు. యాక్షన్ చెప్పాము, ఒక చరిత్ర చెప్పాలంటే పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అనేది ఇమ్మీడియట్ చేంజ్ చెప్పి ఆయన రియలైజ్ అయిపోయాడు. వాడు ripping pockets. I was laughing. Because I used to follow him. But I used to follow him a lot. Okay, ready, I mean, but as I was telling you, this is like... He is an actor. He's a character. And Pakkabilchi, I don't know, I don't know. I'm going this cinema is I tell you, I dialogue teaser. A teaser lo first teaser buzz, a take off dialogue mood set. Mood set gurinchi maatladalante Bhargavi, you should ask these both. Venkatesh gari timing ki villidre alla navukune vallu adagandi. Yeah. I think Tamannaah should tell. There were a lot of times where take lo navakordu ala. అలా ఆగి అలా కంట్రోల్ చేసుకుని నవ్వకుండా షూట్ చేసాం బట్ ఐ థింక్ వెంకీ గారు ఇస్ ఇన్నేట్లీ అన్ అమేజింగ్ పర్సన్ అండ్ అది ఆయన ఎంత ట్రై చేసినా అది ఆయన ఎప్పుడు హైడ్ చేయలేరు అండ్ ఈవెన్ వెన్ హీ ఈస్ డూయింగ్ సీన్స్ ఇన్ విచ్ హీస్ యాంగ్రీ అండ్ హీస్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ హీస్ అప్సెట్ అండ్ యాంగ్రీ హీ లుక్స్ వెరీ క్యూట్ అండ్ ఆయన చాలా ముద్దుగా ఉంటారు చాలా స్వీట్గా ఉంటారు సో I think you love him and the story moves with him and with Varun's character because they both form such a... I think they're a cute pair. Yeah, like, you know, I think their chemistry is something that works for me as an audience. Bromance. And the bromance, yeah. The bromance is totally working it. So, but what I really like about being a part of F2 is Anil Ravipudi garu has not selected us because we are, say a certain star or a certain actor or... He's selected us because... We fit the part, and that's for everyone. I think I can say that from Jansi garu to Pragati garu to Rajesh. Somewhere he just saw us as our innate nature is like the character. Like say I'm a strong career-oriented woman, you know. So that he takes that from the and then it becomes easy for us to kind of build on because naak pella valedu so I don't know that I don't understand actually. Pella valedu ella chesaru la ante chakkaga acting. I mean, and accent meera dubbing chepparu. Great, I think honest ka cheppalante credit motta Anil gariki veltadi because I nammaru and ee cinema lo naaku avakasam icharu because honest ka cheppalante intaku mundu chaala cinema lo almost dubbing chesedamani ankuni anaka support dorkaledu nijanga and he was the only one who supported me through this and I think I hope after this film people let me dub, directors have more faith. So I think thank you Anil garu for having faith in me. Hey, that's so nice. Meer kuda dubbing meere chepparu kadandi. Ela anpichindi? Actually, Krishna gari Veer Prema Gaatha nunchi when I started learning Telugu, na audition was in Telugu. And that time I asked Hanu sir that can I dub for it? I will learn. And then he said okay, we'll see first to learn like that. We'll you know, obviously and then movie went and obviously the dialogues and all I still remember till today. No? But obviously Akada Rayalaseema accent and never happened. After that I never tried. After that I never thought. And Tarvata this honey character because there was so much to perform and there was so much to do in this film, you know. And I think the first day we were shooting for the college scene, my singing and dancing. And then I sang and after that DOP garu and Anil, so both of them, they couldn't stop laughing and I again went. I took that, you know, opportunity. I was like, sir, can I dub now? I said. And then DOP garu looks at Anil and he said, you know what, we'll think about it. Okay, you started just first day of the movie, you can't ask today. Then when the movie went and you know, I think by the end of it in the middle and so was like, you know what, this character I think nobody else can dub, only you can dub. So then I was like okay, and then I had that thing always overconfidence already undi. So I was like, you know what, already okay, now I should also do this. Honey is the best color. So I was like okay, I should do it. But I really have to thank dubbing junior Venu garu, how much he's worked hard on me and my accent because Punjabi, so na came Telidu and the pronunciation. I everything. Yeah. So really, like you know, he's really helped me a lot. Yeah, I think I have to mention Venu garu too. I think they're very, very patient with me also. Extremely patient. Yeah. I felt like Malli ABC I was learning in LKG. It felt like that, and I actually feel There's so much contentment in this film because, you know, they say that you act is okay, but then you dub, they say you become a real actor, they say. So Complete actor. So I feel that, okay, at least in a first film as a complete actor. Yay! Celebration time. I think probably in Raja the Great, he gave me a very depressed character who wanted to always commit suicide and take her life. So then probably in that, he saw this off-screen, this honey, Mehreen. So probably, also, I don't know. That's also one reason, actually. So I saw her. Well, journey of Raja the Great, and she had that she can think herself she's a superstar of Hollywood. Okay. Okay, that is the characterization. She is the honey for Tollywood now. Yeah. She's honey for Tollywood, yeah. See, that attitude gave her one characterization to perform. So that's the nice thing. Yes, that's nice, fantastic. And kada? And Rajendra Prasad Garu is another manchi comic timing unna manchi artist. And Aina Venkatesh Garu, we lither comic timing to match avutu Varun ga. How's it, Mugurdi? Ella manage chesarandu. Meeru andarki chala audience lo reaction e chusaru kada. It's really fantastic. It comes at the wrong time. Already in argument lo unnappudu vachi tanu oka explanation ichi hello. అంటే తన వైఫ్ ని ఎలా చూసుకుంటారు మాకు ఎక్స్‌ప్లనేషన్ ప్రీచింగ్ మోడ్ ఇప్పుడు ప్రీచ్ చేయగానే నేను ఒక లుక్ ఇచ్చి ఒక మా కొంపల గురించి చెప్పాలా ఇప్పుడే చెప్పాలా ఏదో ఒక చిన్న బూత్ తిట్టేస్తే జంప్ అయిపోతాడు సో హి కమ్స్ లైక్ దట్ మీరు ఫాలో బానే అయ్యారా ఫాలో అయినప్పుడు ఆయన మొక్కలేరు అంటే సినిమాలో అంటున్నా సినిమాలో ట్విస్ట్ ఇచ్చారు కదా ఫాలో అయి కొంపకొలేరేనా ఈయన ఫ్రస్ట్రేషన్ కి ఆయనకు అందించేశారు ఫాలో అయ్యి రెండు సెటప్లు అదే అవన్నీ పక్కన పండగ రోజు ఎందుకని దాంట్లో కూడా వచ్చిన లెసన్ చెప్పాను జాగ్రత్తగా ఉండండి రా బాబు కరెక్ట్ కాదు అని చెప్పాం అంటే మేమేమనుకున్నాం అంటే ఈ సినిమా చూడగానే మొత్తం టీజర్స్ లో మొత్తం పాటలు అన్నిట్లో ఆహా ఉమెన్ ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు పాపం మెన్ ఎంత కష్టపడుతున్నారు పాపం పాపం అని అనుకుంటూ వెళ్ళిన వాళ్ళకి సినిమా చూసిన తర్వాత రియాక్షన్ వేరేగా ఉంటుంది అదేంటో మీరు వెళ్ళి చూడాల్సిందే వెంకీయాస్ అని అందరూ వేసుకోవాల్సిందే కదా చాలా మంది అలా ఎవరు ఇన్వెంట్ చేశారండి ఆసన్ అసలు క్యారెక్టరేషన్ అనుకున్నప్పుడే ఫ్రస్ట్రేషన్ కి ఏదైనా ఒకటి అది పోగొట్టడానికి ఏదైనా చేయాలంటే చూడండి నేను వెంకీ గారికి నరేషన్ ఇచ్చాక ఎవరో సడన్ గా ఫోన్ చేశారు ఒకసారి ఆఫీస్ కి ఆయనకి అంటే ఆయనకి తెలుసు ఇట్స్ గోనా బి ఇదేదో పెద్దగా అవ్వబోతుంది అని నేను క్యాజువల్ గా చెప్పొచ్చా పిలిచి రోజు ఆఫీస్కి పిలిచారు ఇక్కడ పిలిచి ఒకసారి అదేంటి చూపించాము ఒకసారి ఏంటి లేచి 3 times చేసుకున్నారు ఓకే అమ్మా ఓకే అని చెప్పి అయిపోయింది సో అది సినిమా అంతా అన్ని ఒక క్యారెక్టర్ నుంచి ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ నుంచి ఒక క్యారెక్టర్కి సో ఆశ్రమం అనేది దాన్ని అందరికీ అందుద్ది సినిమాలో సో ఫ్రస్ట్రేషన్ మొత్తం ప్రజలందరూ ఆశలు వేసుకుంటున్నారు అన్నపూర్ణమ్మ గారు విజయమ్మ గారు చేసినప్పుడు ఆసనం వాజ్ ద క్యూటెస్ట్ వాళ్ళ గురించి స్పెషల్ గా మెన్షన్ చేయాలి అంటే నాకు వాళ్ళు ఉంటే నాకు తెలుసు ఆ సీన్ పండుతుంది వాళ్ళు లేకపోతే నాకు తెలుసు సో గుడ్ ప్రతి సీన్ లో ఎండ్ లో వాళ్ళు ఏదో ఒక యూనో కమెంట్ చేయటం ఆ కమెంట్ నేను రెచ్చిపోవటం అండ్ వరుణ్ నన్ను పట్టేసుకొని don't relax అంటోనేది that's beautiful and terrific timing అంటే వాళ్ళు ఒకప్పుడు అన్నపూర్ణమ్మ గారు రవిజీ గారు ఎన్నో కామెడీ క్యారెక్టర్స్ చేశారు వాళ్ళు చేయని క్యారెక్టర్స్ లేవు బట్ ఈ జనరేషన్ కి కొద్దిమందికి మేబీ వాళ్ళ రీచబిలిటీ తక్కువ ఉండొచ్చు బట్ ఈ మన ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి సో ఇప్పుడు వాళ్ళు ఈ సినిమాలో చేసిన టైమింగ్ చూస్తే ఎంత ఎనర్జీగా చేశారు కొన్ని చోట్ల అయితే అసలు పైన మేజర్ ఆర్టిస్టుల మీదకి ఎక్కేసే వాళ్ళు పైకి అప్పుడు రఘుబాబు గారు ఉన్నాడు పెద్ద వచ్చేవాళ్ళు ఎచ్చల్లెడ్ మొహం వేసుకొని ఇంటికి వచ్చి వెంకీ గారిని ఇంటికి వచ్చి బంగారు బొమ్మ నీ చేతిలో పెట్టాక ఆ స్ట్రెస్సింగ్స్ కానీ నా దిద్దులు నీకే కడియాలు నీకే ఎన్నిసార్లు ఇస్తారు వెంకీ గారికి ఇస్తారు వరుణ్ గారికి ఇస్తారు గొడవలు పడకపోతే ఏదైనా కాయలు కాయచ్చు చాలా బాగా చేశారు అంటే వాళ్ళు బ్యాంకాక్ వచ్చారు అతని పాటు అవుట్డోర్ కి వచ్చారు పాపం సో వెరీ డిసిప్లైన్ అండ్ వెరీ పంక్చువల్ అండ్ వెరీ డిసిప్లైన్ Beautiful. Super. Rajesh garu, మీ ఇద్దరు కాంబినేషన్స్ సీన్స్ గురించి. మా కాంబినేషన్ సినిమాలో కాంబినేషన్ రాజేష్ మెహరీన్ కి ఇంకా సుబ్రాజ్ తమన్నా గారికి. మమ్మల్ని పక్కన పెట్టే కాంబినేషన్ ఏం లేవండి. మేము అసలు లేవు. వాళ్ళే సెకండ్ హాఫ్ మేమే తొక్కిసారు. చూశారు కదా మమ్మల్ని తొక్కిసారు. అదొక అయ్యే కమెంట్స్ వస్తున్నాయి, అదేంటి అలా అలో చేశారు అలా చేశారు. వరుణ్ గారు హౌస్ ఇట్ వర్కింగ్ అండి వెంకటేష్ గారితో? నో ఫ్యాంటాస్టిక్. అట్లా నాకు డే నుంచి థరోలీ ఎంజాయ్డ్ ద షూట్. ఎక్కడ యూజువలీ షూటింగ్లో ఫ్రస్ట్రేషన్లు ఉంటాయి అందరికీ ఒక యాక్టర్గా, బట్ ఈ షూట్లో నాకు అసలు ఎక్కడో బ్యాంకాక్లో కొంచెం ఎండ ఎక్కువ ఉండడం తప్ప ఇంకేం లేదు. ఎవ్రీథింగ్ వన్ వెరీ స్మూత్. లేకపోతే నేను ఫస్ట్ బోర్బండేలో ఝాన్సీ గారితో చేసిన పార్ట్ మా డాడ్ క్యారెక్టర్ వేశారు ఆయన. ఒకసారి వీళ్ళ కరోడా ఫ్యామిలీకి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ రేస్కి తమన్నా మేరీన్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ వెన్ ఐ స్టార్ట్ వెంకీ గారు నేను ఒక లైన్లో ట్రావెల్ చేసినప్పటి నుంచి అసలు టుక్ ఆఫ్ వీడియో అసలు అద్భుతంగా. అప్పటి నుంచి కొంచెం ఎక్కడో చిన్న మా ఇద్దరికి ఒక చిన్న టిట్ ఫర్ టాట్ జరుగుతుంటుంది. బట్ వన్స్ కరెక్టే గురువు అని చెప్పి కాలు పట్టుకుని చెప్పండి పట్టుకొస్తా. అప్పటి నుంచి అసలు ఇట్ వాజ్ హిలేరియస్. అసలు ఆయనతో చేసినప్పటికీ it was very inspirational for me. Lot I learned. The comedy first time kada nijanga adi chaala saarlu nenu sir small tv lo chusi are ela chestaru anukunanu, but when I saw indaka scene cheptunnaru kada adi pelliki mundu pelli tarvata మీరందరూ పక్కన ఉన్నారు, నేను పక్కనే ఉన్నాను. నాకు నవ్వు ఆపుకుంటున్నాను. నేను నవ్వేసి మరి ఇంకోటి ఏం చేయాల్సి వస్తుంది. అండ్ ఇట్ వాజ్ వెరీ టఫ్. అలా చాలా ఇన్స్టెన్సెస్లో సర్చ్ చేసినప్పుడు లైక్ హ్యాడ్ టు లైక్ courage to stop up my laughter. నవ్వకుండా అదే యాక్టింగ్ అంటే ఉన్నది చెప్పిన డైలాగ్ కన్నా నవ్వు ఆపుకోవడం ఇంకా కష్టం. సో నవ్వు కంట్రోల్ చేసుకోవడం ఎలా అన్నారు కూడా చాలా మంది నేర్చుకున్నారు. వెంకటేష్ గారి టైమింగ్ మనందరికీ తెలుసు, బట్ వరుణ్ కమ్స్ as a surprise in this film. అంటే వరుణ్ నుంచి వీళ్ళు చెప్పాలి, వాళ్ళు ఇంకా కొంచెం క్లోజ్గా వర్క్ చేస్తారు. నేను చాలా తక్కువ సీన్స్ చేశాను కానీ యూ సర్ప్రైజ్ మీ వరుణ్, టోటలీ యూ సర్ప్రైజ్ మీ. ఆయనతో చేసి the body language totally different used it, and the subtle expressions he gave chala terrific, very new, and you know next time full length chesindi maamal gundu good. That's the best compliment you got. No, the compliment could be it showed effortless. Yeah, కష్టపడుతున్నట్టు ఎక్కడ అనిపించలేదు. He was very comfortable doing what he was doing. Good job. And movie lo kuda నిజంగా అన్నదమ్ముల్లాగా అన్నయ్య తమ్ముడు ఇరికించేస్తాడు అన్నింటిలో. సలహాలు రాజేంద్ర ప్రసాద్ గారు వెంకటేష్ గారు సలహాలు ఇస్తే వెంకటేష్ గారికి ఇస్తాడు సలహాలు. లాస్ట్లో చూస్తారు చూసావా, అప్పుడు వెంకటేష్ గారి రియాక్షన్ ఉంటుంది. మేము చూసి నవ్వుతూ ఉండేలాగా అందరూ మానిటర్ చుట్టూ ఉండే, అక్కడ ఎండగా ఉండేది కదా, అందరూ మానిటర్ చుట్టూ ఉండేలాగా. సో నేను ఒక్కనే చూసుకున్నట్టు దునియా మొత్తం చూపించిన వెంకటేష్ గారు చేతులు కట్టుకుని. మెయిన్ కల్ప్రిట్ ఆర్పి గారే. పాప మాకు ఏదో కష్టాలు పడుతున్నాం, ఫీల్ అవుతున్నాం, బార్గెల్ అవసరం తప్ప అనవసరం పెద్ద ఐడియా ఇచ్చి మా జీవితాన్ని మార్చేసారు. ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది. బాగుంది. ఇవన్నీ ఒక ఎత్తు అవుతే ఇలాంటి పెద్ద సూపర్ డూపర్ సినిమా చేయాలంటే ఒక ప్రొడక్షన్ యూనిట్ అంటే దిల్ రాజు గారు లాంటి ప్రొడ్యూసర్. We needed some actor who can carry the whole film, and that was Prakash Raj. He chose it. He was absolutely terrific. Comedy timing antaru kada. You've seen the comedy timing. His expressions are superb. Chala subtle ga. No, he's terrific. Climax lo kada. I just thoroughly enjoyed it. He got involved so well, and appropriately he said, "No, Venki, this is it. I've got the character right." So it's really nice. Correct ga andarki characters patteste, this is the result. Yeah, ante kada. But I have to say one thing, that be Dil Raju garu or Sirish garu, they're very involved as producers. You don't see that all the time, ante from story to execution to being on set. Sometimes it's just that moral support and that, you know, you need that feedback. I think they're very honest and they're very aware. Ante set meeda em jarugutundi ela jarugutundi there. So their support is not just financial, but it's also creative. Manadi anukuntaru kada andukani. Yeah, and that's a beautiful thing to see, and you don't see that every time, but it's really, and for me, first time I worked under Dil Raju sir's banner, so the only actually the time we were somewhat, I don't know if you can call that working together, but sir had bought Happy Days. Dil Raju garu had presented Happy Days. So apart from that, I wanted to do a film with Dil Raju garu, and I'm so happy that it was F2 that we did together, because it is for me one of the most wholesome on-set experiences. And I made new friends, so I'm so happy about that. Even better. Even better. Patal nak chala nachinu cheppali, and dantlo edante Rechipodam brother na favorite. Rechipodam Raga brother. Yes. And Ento fun. My favorite is Ento fun. Ento fun. Ento fun. And honey is the best, of course. And her favorite is honey. Honey is the best, of course. I really like Girra Girra. I love Girra Girra. It's very, very cool, and I love the fact that there are two pairs, and you know, it's just that entire chemistry is so good. And it was a lot of fun shooting that song. I enjoyed myself. Bro. So DSP had music. Ante Tulsi tarvata meer idi anukuntadu kada. No, he's got wholesome music. Ante just go with the film. Just go the flow. So that's why you'll find all situational songs, and even the lyrics were written wonderfully. So I think that's why you know, when you watch the film, you're not like watching just the song. It goes along with the, you know. Cinema to part. Lyrics are also alage. Exactly. And chakkaga fit hai sangeetaaniki, aa sahityaniki connect avutunnaru andaru basically. Ee pandaga appudu chakkaga navvutu ilanti cinema andicharu. Me fun moments entandi cinema lo mee iddarvi. పట్టేసుకున్న సీన్ చాలా బాగుందేమో ఒకసారి మీ ఇద్దరిని. ఏది? ప్రకాష్ రాజ్ గారు మీ ఇద్దరిని పట్టేసుకుంటారే. ప్లీజ్ ఎంజాయ్ చేశారు, మేము బాగా ఎంజాయ్ చేసాం. అంటే ఇట్ స్టార్ట్స్ ఆఫ్ బికాస్ వీఆర్ మిస్సింగ్ అవర్ గర్ల్ సో మచ్ కదా. సో ఎట్టో గొట్ట రాత్రిపూట వెళ్ళి ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చారు సార్. నేను జస్ట్ ఫాలో అయ్యాను. జుగ్లా నేను జస్ట్ ఫాలో అయ్యాను. దానికి వెంకీ గారు చెప్తారు జుగ్లా చెప్పారు సార్ ఆ రోజు దాన్ని ఎలా కనుక్కున్నాను. అంటే వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి అంటే రిలాక్స్ అయితే వాళ్ళు ఐ థింక్ కలిసిపోతారా సంథింగ్ ఏదో ఏదో ప్లాన్. సో ఇక్కడ ఇలా నరంతో జుగ్లా జుగ్లా బట్ మేము డిక్షనరీలో చూసాం వాట్ ఈస్ జుగ్లా. నేను చాలా మంది ఫోన్ చేశాను జుగ్లానా దేని ఇట్ మాకు తెలియలేదు. అక్కడ ఒక నర్వ్ ఉంటుందని అక్కడ తాకితే కొంచెం రిలాక్స్ అవుతారని. దట్స్ రియల్లీ అ నర్వ్. యా దట్స్ రియల్లీ ద నేమ్. గుడ్ వి డిడ్ రీసెర్చ్ ఫుల్ లాజిక్స్. Oh God! But the fun ఏంటంటే when both the girls are there, he's sleeping. Yeah, his girl is here. And I'm going on her. Okay. The audience know that, right? See, our reaction, mama. I know. Tarvata I noticed it's his girl. Ala chodaga niya mera. Naad gaadu. So I did lazy jugla cheyatam. It was a lot of fun, you know, doing that kind of scene. And Prakash has a question like that. But timing, like he'll continuously over 10-15 questions adugutar. Tuck 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 and answer. Ekka late aina bondadu. And anni chaala ba vachne. Very. And also ipudu chaala mandi ipudu adi practice chestunaru. Mancha kindiki ellike. Nuve cheppu. Videos pampistharu. Chinna pillalu they're doing that. Evaru nuve cheppu. అరే టిక్టాక్ కి డబ్ స్మాష్ కి ఎన్ని కావాలో అన్ని వచ్చేసినాయిరా. నెక్స్ట్ 10 years కి కావాల్సిన వర్తి సినిమాలో. ఐఎమ్ ష్యూర్. ఆ సీన్ లో బెస్ట్ థింగ్ ఇస్ చెప్పండి మీరే మంచం కింద దాక్కుంటే కాళ్ళు పొడుగ్గా ఉంటాయి తొరిగిపోయి. ప్రకాష్ రాజ్ గారు అడుగుతారు అమ్మాయిల రూమ్ లో కట్టన్ చాట్ ఎందుకు దాక్కున్నారు అంటే వరుణ్ ఇన్నోసెంట్ గా నేను అప్పుడే చెప్పిన కట్టన్ చాట్ వద్దు మంచం కింద దాక్కున్నాను ఎప్పుడు ఎట్లానే చేస్తాను. అంటే ఆడ హైట్కి ఆడ మంచం కింద వెళ్తే కాలు బయటకు దొరికిపోతాం కదా. ఓ కరెక్ట్ సారీ మర్చిపోయాను. దట్ వాజ్ మై అంటే we were witnessing kada work chesetappudu aina maat annappude if you would have, I don't know if I was there or not nenu undunte mante kachithanga I was holding myself and not laughing. It was hilarious. Nenu one of the moment where I cherished laughing I couldn't control. No, the entire Bangkok trip was amazing. Yes. Like house shoot chesav అందరూ పెద్ద రూమ్లోకి వెళ్ళి వ్యాన్లు కూడా ఉన్నాయి బట్ స్టిల్ వీ ఆల్ టుగెదర్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ అందరు కూర్చుని అందరు మాట్లాడుకుంటూ వెరీ ఫన్ 20-30 days షూట్ చేసాం. ఆ అట్మాస్ఫియర్ అంతా యూనో రాజేష్ సీరియస్ ఒక్కరు కూడా సీరియస్ గా అక్కడ కూర్చునింది లేదు. ఎవరైనా ఒక నిజంగానే ఒక మైండ్ ఆఫ్ లో వచ్చి అక్కడ ఒక ఆబ్సెంట్ గా ఉన్నా కూడా షూటింగ్ జరుగుతుండే కొద్ది ఇన్వాల్వ్ అయిపోయి పిచ్చి పక్క 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 పిచ్చోళ్ళలాగా నవ్వుకునేవాళ్ళు. ఒక మంచి లాఫింగ్ థెరపీ ఇచ్చారు అన్నమాట మీరు యాక్టర్స్ అందరికీ కదా. In fact Prague లో I think I came a little an hour late. By then Tamannaah took over. She was having a session with Antakshari and Antakshari. I was the last one and then I was really ragged by all of them. And then they asked me to, I said no no I'm not, no no you also come and sit and I made me sing. Meer paadar aa roju adi channel tarvata truth and dare antaru so much nene na I mean it was crazy, it was really fun. Actually we actually got an opportunity to bond with each other. Yes. I mean apart from working, because normally you're just working and you go away, you don't interact with each other. But ee cinema lo avakasam dorkindi just to know each other as people and so nijanga family ayyaru andukane adani telustund maaga teri ante venditaru I think none of us even went back in our own cars. Like in Prague we would come back, it was 2 hours journey back. We would like all travel together and then play some games, some cricket, hand cricket. We played hand cricket and then there was century, their teammate century, and we were, somebody was Kohli team, somebody was Tendulkar team and all. It was so much fun. Okay, important sequence గురించి నేను చెప్పాలి. చెప్పండి. దీంట్లో ఒక డాగ్ సీక్వెన్స్ చేసాం. ఆ కుక్క సీక్వెన్స్ అది వెంకీ గారు చెప్తే బాగుంటుంది. నేను నువ్వు చెప్పు బట్ కుక్క మాత్రం ఇట్స్ మై పెట్. Google. So he said we'll have to do a sequence where you get stuck in one position. అంటే వరుణ్ ఇరికిచ్చేస్తారు. ఇరికిచ్చేస్తే అక్కడ కుక్క ఉంటుంది. అనుకుంటాను చాలా చేసాం కదా ఇలాంటి సీక్వెన్స్లు ఏం బాగుంటుంది బాగుంటుందని. I used to ask Anil kuncho nagetko idgondan, but the way he designed that scene was very very interesting. Kokka dagariki elli ante kokka dagariki elli baad chepkodu kokka dagariki elli oka magadu gurinchi aa pellalu em chestarani దానికి ఇంటర్ కట్ ఆల్ వాట్ దే ఆర్ డూయింగ్ టు us. And దాని తోడు I have done that once actually. I have actually spoken to my dog. Exactly. So దాని తోడు రాజా music. అది ఫీల్ అయిపోయి కింద నేను చూస్తూ అరే నిజమా నిజమా నా వెనకాల నుంచి వాడు డైలాగు అరే భయ్యా ఏంటి కుక్కర్ కూడా కరిగించాడు అంటే డైలాగ్ అది అంటే నీ లేడీస్ మనిషి సెంటిమెంట్ మనిషి నేర్పించారు కుక్కలు కూడా నేర్పించారు గ్రేట్ భయ్యా అది ఆ రోజు గూగుల్ కూడా స్పాట్కి వచ్చింది. సో అంటే ఆ బాండింగ్ కూడా ఆయన పెట్టుకది ఇంట్లో ఆయన తీసుకొచ్చాం అక్కడికి. So I just want to cooperate Jason though. Need to mention about that Google. Special thanks to Google. I to part to Google kuda mak support chesindaru. Fantastic. Dog is the man's best friend ani and emotions manam sad ga unte adi kuda sad ga untundi, manam happy ga unte adi kuda happy ga untundi, alage baad ardham chestundi kada. Ila chakkaga navvutu F2 Fun and Frustration సంక్రాంతి అల్లులతో బాగా జరిగింది కాబట్టి అందరం మన ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశాం. హలో మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.